రాజుగారి భావమరిది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథలలోని ఒక మంచి కథ ఇది కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ పూర్తయ్యాక విషస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈరోజు ఎవరు ఎవరికి విషస్ని అందజేస్తున్నారో తెలుసుకుందాం ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒకానొకప్పుడు మహాసీనుడనే మహాసేనుడనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై అతని నిర్ణయాలను బట్టి పరిపాలించసాగారు సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు పైగా ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు అందుకొరకు అనేక ప్రణాళికలు వేసి సామ్రాజ్యమంతటా అమలు జరిపించేవాడు అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలు సుభిక్షంగా ఉండేవి ఒక్క కోసల దేశం మటుకు ఈ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది తన ప్రణాళికలు అన్ని ప్రాంతాల మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో మహాసేనుడికి అంతుపట్టలేదు ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది చక్రవర్తికి రాజపురోహితుడు ఒకరు ఉండేవారు ఆయనకు దగ్గర బంధువు గుణనిధి అనే అమాయకుడు ఒకడు ఉండేవాడు గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టించేదిగా ఉండేది మహాసేన చక్రవర్తి కూడా తన మనసుకు విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి అతన్ని వాగించి అతని అమాయక సంభాషణ విని ఆనందించేవాడు గుణనిధికి దైవభక్తి హెచ్చు భారతదేశంలో ఉండే అందరు దేవుళ్ళ దర్శనము చేసుకుని బోలెడంత పుణ్యం సంపాదించాలని అతని ఆశ కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదని గుడి లేని గ్రామం లేదని చివరకు కీకారణ్య ప్రాంతాలలో కూడా అతి ప్రాచీన పవిత్ర దేవాలయాలు ఉన్నాయని విని గుణనిధి ఆ దేశంలో యాత్రలు చేయాలని బయలుదేరాడు గుణనిధి ప్రయాణం సుఖంగానూ శీఘ్రంగానూ సాగగలందులకు రాజపురోహితుడు అతనికి ఒక రథాన్ని సారథిని ఏర్పాటు చేశాడు కోసల సరిహద్దులో ప్రవేశిస్తూనే గుణనిధి రామపురి అనే గ్రామం చేరాడు అక్కడ ఈశ్వరుడు నటరాజు రూపంలో వెలిసాడట ప్రజలు నటరాజుకు ఒక అందమైన దేవాలయం నిర్మించారు గుణనిధి ఆ ఆలయాన్ని చూడగానే పులకించి మందిరం లోపల దేవుని మూర్తిని చూసి పరవశించిపోయి హరహర మహాదేవ అంటూ గట్టిగా అరిచాడు మరుక్షణమే ఇద్దరు భటులు నుంచో ఊడిపడి ఆయనను పట్టుకున్నారు గుణనిధి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని అడిగాడు గర్భగుడిలో శబ్దం చెయ్యటం నేరం గ్రామాధికారి దగ్గరికి పద అన్నారు భటులు తనకు ఆ సంగతి తెలియదని మొదటి తప్పుగా ఎంచి వదిలిపెట్టమని గుణనిధి ఎంతో వేడుకున్నాడు కానీ భటులు అతడి మాటలేవి వినిపించుకోక గ్రామాధికారి వద్దకు రమ్మని తొందర పెట్టారు విధి లేక గుణనిధి వాళ్ల వెంట పోవటానికి సిద్ధపడ్డాడు దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధిని సమీపించి ఎందుకయ్యా బ్రాహ్మణ వీళ్లతో గొడవ ఇద్దరికీ చొరకొరొక పారేస్తే నీకే బాధ ఉండదు అని రహస్యంగా చెవిలో చెప్పాడు వెంటనే గుణనిధి ఆ భటులకు చెర ఒక వెండి రూక ఇచ్చుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు తరువాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞత చెప్పుకుని గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటం నేరం ఎలా అయ్యింది అని అడిగాడు దానికి ఆ యువకుడు నవ్వి ఈ దేశంలో ఇది తప్పు ఇది ఒప్పు అనే నియమం ఏమీ లేదు ఎప్పుడు ఏది నేరం అవుతుందో ఈ ఊరి వాళ్ళం మాకే తెలియదు మాకు తెలిసినది ఏమిటంటే రాజభటులు మీద నేరం ఆరోపించి పట్టుకున్నప్పుడు వాళ్లకు లంచం ఇచ్చి వదిలించుకోవటం గ్రామాధికారి దాకా పోతే అతడికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవలసి వస్తుంది అన్నాడు గుణనిధి తెల్లబోయి గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా అలాంటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేయవచ్చునే అన్నాడు ఏమి ఫిర్యాదు చేస్తాం ఆయన రాజుగారి బావుమరిది అన్నాడు ఆ యువకుడు గుణనిధి తాను రాజపురోహితుడి బంధువునని చెప్పిన మీదట ఆ యువకుడు మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే ఇక మీదట మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు గుణనిధి అలాగే చేశాడు అతనికి ఆ గ్రామంలో మరి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు అంత సుఖంగా జరిగిపోయింది మిగతా గ్రామాలలో కూడా అతను అలాగే చేసి తన తీర్థయాత్రలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాడు అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ రామపురిలో లాగే రాజభటులు ప్రజలను అయినదానికి కానిదానికి దానికి భయపెడుతూ ఉండటము లంచాలు పుచ్చుకుంటూ ఉండటము అందులో కొంత భాగం తమ పై అధికారులకు వాటా పెడుతూ ఉండటము కనపడింది ఆ అధికారుల మీద ఫిర్యాదు చేయటం అంటే ప్రజలకు భయం ఎందుకంటే వాళ్ళు అందరూ రాజుగారి భావమరుదులే ప్రతి ఊళ్ళోనూ జనం మా గ్రామాధికారి రాజుగారి భావమరుది అయిపోయాడు మేమేం చెయ్యగలం అనటం గుణనిధి విన్నాడు గుణనిధి తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చినట్టు తెలిసి మహాసేనుడు అతన్ని పిలిపించి యాత్రా విశేషాలు అడిగాడు గుణనిధి విశేషాలన్నీ ఒక్కొక్కటే చెప్పి రసికత్వంలో ఆ కృష్ణుడి తరువాతే ఈ కోసలరాజనే చెప్పుకోవాలి ఆయనకు ఎంతమంది బావుమరుదులు ఉన్నారో చెప్పలేం అన్నాడు మహాసేనుడు నవ్వు ఆపుకుంటూ లెక్క పెట్టలేకపోయారా అన్నాడు ఎలా లెక్క పెట్టేది ప్రభు ప్రతి గ్రామాధికారి రాజుగారి బావమరిదే రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి బావమరుతులే అన్నాడు గుణనిధి ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు ఆయన గుణనిధిని ప్రశ్నించి అతను తనకు చెప్పిన మాట కోసల ప్రజల నోట విన్నదేనని స్పష్టం చేసుకున్నాడు ఆయనకు ఇందులో ఏదో రహస్యం ఉంటుందని తోచింది మహాసేనుడికి తెలిసినంతవరకు కోసలరాజుకు ఇద్దరే భార్యలు వారిలో ఒకతే మహాసేనుడి సొంత చెల్లెలు అలా అయినప్పుడు కోసలరాజు వ్యవహారాలన్నీ అతని భావమరుతలు ఎలా నిర్వహిస్తున్నారు కోసలరాజు రెండో భార్యకు ఇన్ని వేల మంది సోదరులుండటం అసంభవం గుణనిధిని పంపేసి మహాసేను ఆలోచనలో పడ్డాడు తాను తయారు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమైనవి అని సంతోషించాడే కానీ వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించలేదు తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే సత్ఫలితాలు ఇవ్వకపోవటానికి అధికారులలో ఏదో లోపం ఉండటమే కావచ్చునని ఇప్పుడు ఆయనకు తోచింది వెంటనే నమ్మకస్తులైన ఇద్దరు చారులను ఆయన కోసల దేశానికి పంపాడు వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం సేకరించారు గుణనిధి చెప్పినట్టుగానే కోసల రాజ్యంలో ప్రజాపీడన విచ్చలవిడిగా సాగుతున్నది అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అందుకు కారణం అధికారుల నియామకం అర్హతలను బట్టి జరగకపోవటం ఉదాహరణకు కోసల రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న సూరసింహుడు అనేవాడు ఎన్నడు కత్తిపట్టి ఇరుగడు అతని పరాక్రమమంతా అతని పేరులో మాత్రమే ఉన్నది అతను రాజుగారి బావుమరిది అందుకే కోసల దేశంలో అర్హత లేకుండా ఇతర కారణాల వల్ల అధికారి అయిన ప్రతి ఒక్కడికి రాజుగారి బావుమరిది అన్న మాట వాడుకలోకి వచ్చింది ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది కోసలరాజు తనకు బావుమరిది కావటం చేతనే కదా ఇంతకాలము కోసల దేశంలో తన ప్రణాళికలు విఫలం కావటానికి సరి అయిన కారణం విచారించక కోసలరాజు చెప్పిన సాకులు నమ్మి ఊరుకున్నాడు ఇలాంటి గుడ్డి నమ్మకం ప్రజలకు ఎంత హాని చేస్తున్నదో ఇప్పుడు స్పష్టమయ్యింది మహాసేనుడు తగిన చర్యలు తీసుకుని కోసలలో అనర్హులైన అధికారులందరినీ పదవుల నుంచి తొలగించేశాడు కొద్ది సంవత్సరాల కాలంలో కోసల దేశం సుభిక్షమయ్యింది తరువాత ఆయన ఆ దేశంలో సంచారం చేసినప్పుడు గ్రామాలలో ప్రజలు మా గ్రామాధికారి రాజుగారి బావుమరిది కాడులేండి అందుకే అందరము చల్లగాంబుర్నాం అన్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు రాజుగారి బావమర్ది అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు విషస్ ప్రోగ్రాంలోకి వెళ్దాం ఈరోజు విషస్ ప్రోగ్రాంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భూషణ్ గారికి ఆయన సిస్టర్ అయిన ఉషారాణి తరపు నుండి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రంజిత్ గారికి ఆయన బావమరిది అయిన నవీన్ గారి తరపు నుండి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు మరిన్ని పుట్టినరోజులు మరింత సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలో ఎవరైనా సరే ఎవరికైనా మా ఛానల్ ద్వారా విషస్ని తెలపాలి అనుకుంటే వారి వివరాలి నాకు కామెంట్లో రాసి పెట్టినట్లయితే నేను వారికి విషస్ని అందచేయటం అనేది జరుగుతుంది